తమిళనాడులోని కన్యాకుమారిలో వెలసిన స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటల పాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. గురువారం సాయంత్రం 6:45 సమయంలో మోదీ ధ్యానం ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవ ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నాయి. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని, మెడిటేషన్ హాల్ నుంచి బయటకు రారని తెలిపాయి. ఈ క్రమంలో ఆయన కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చుని ఉన్న కొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోదీ తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజ నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకుని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్నాథ్ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే.